హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తులసీఆర్ క్రియేటివ్ ల్యాబ్స్. దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం గురించి ఇప్పుడు తెలుసుకునబోతున్నాం. ఈ అవతారంలో నారాయణుడు చేపగా రూపుధరించాడు. పూర్వం సత్యాశ్రయుడు అనే రాజు ఒకరోజు నదిలో సంధ్య వారుస్తుండగా అతని దోసిలిలోకి ఒక బంగారు వర్ణంతో కూడిన ఒక చేప పిల్ల వచ్చి చేరింది. ఆ చేప పిల్లను మళ్ళీ నీళ్ళల్లోకి వదిలేయబోతుండగా అది మానవ స్వరంతో, రాజా, ఇక్కడ నాకు ప్రాణహాని జరగవచ్చు, నన్ను తీసుకెళ్ళి రక్షించు అని అంది. రాజు సరే అంటూ ఆ చేపను తీసుకెళ్ళి ఒక అడవిలో వేశాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆ చేప పిల్ల విపరీతంగా పెరగసాగింది. అందువల్ల దాన్ని జాడీ నుండి తీసి కొలనులో వేశాడు. కానీ అది కొలను కన్నా పెద్దదైంది. రాజు ఆశ్చర్యపడుతూ దాన్ని నదిలో వదిలాడు. అది క్రమంగా నది కంటే పెద్దదైంది. దాంతో రాజు దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో వేశాడు. చివరకు ఆ మత్స్యం మరెవరో కాదు, స్వయంగా ఆ నారాయణుడే అని గ్రహించాడు రాజు. అప్పుడు ఆ మత్స్యం రాజుతో, ఓ నరపతి, ఇంకా వారం రోజుల్లో గొప్ప ప్రళయం ఏర్పడుతుంది. ఆ ప్రళయంలో సమస్త భూమండలం కకావికలమవుతుంది. నువ్వు పెద్ద నౌకను సిద్ధం చేయి. ఆ నౌకలో సప్తర్షులు, వివిధ రకాల వృక్షజాతి విత్తనాలను, అలాగే వివిధ జాతులకు చెందిన ఒక్కొక్క జంతువును చేర్చు అంది. రాజు అలాగే చేశాడు. సరిగ్గా వారానికల్లా గొప్ప వరదలు ముంచుకొచ్చాయి. రాజు సప్తర్షులను, మిగిలిన వాటిని నౌకపైకి చేర్చాడు. అప్పుడు మహాసర్పమైన వాసుకిని తాడుగా చేసి నౌకను మత్స్యానికి కట్టారు. అంతటా ఆ మహామత్స్యం నౌకను భయంకరమైన వరదల నుండి క్షేమంగా హిమవత్ పర్వత అగ్రభాగానికి చేర్చింది. సప్తర్షాదులు వరదలు తగ్గేదాకా అక్కడే ఉన్నారు. ఆ జలప్రలయంలో ప్రపంచం మునిగిపోయినప్పటికీ జీవధాతువులు రక్షింపబడ్డాయి. వాటి నుండి మళ్ళీ సృష్టి మొదలైంది. ఆ విధంగా సర్వజీవరక్షకుడయ్యాడు మత్స్యరూపుడైన శ్రీ మహావిష్ణువు. అంతటితో మత్స్యావతారం సంపూర్ణమయ్యింది. ఓం నమో నారాయణాయ. If you like this video, like, comment, share my video. Viewers, for more updates, don't miss to press the bell button to get the latest notification alerts. Please subscribe to my channel, friends. Thank you for watching. Jai Hind.